హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హైదరాబాద్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా చికెన్ ఇలా రెడీ చేసుకుని దానికి కావాల్సిన మసాలాలు అల్లం, వెల్లుల్లి పేస్ట్, పెప్పర్, కారం, పెప్పర్ పొడి మరియు పసుపు వేసి ఈ విధంగా కలుపుకోవాలి. కొద్దిగా పుదీనా ఆకులు కూడా రెడీ చేసుకుని కొద్దిగా పెరుగు వేసుకుని ఒక నిమ్మకాయ పిండి ఈ విధంగా చక్కగా కలుపుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పుదీనా ఆకులు కూడా సపరేట్గా తరుక్కొని పక్కన పెట్టుకుని కర్రీ ఈ విధంగా రెడీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వేరే పక్కన డిష్లో నీళ్లు పోసుకుని దాన్ని మరిగించాలి. మరిగించిన తర్వాత తగినంత ఉప్పు, జీలకర్ర, బిర్యానీ వేరే డిష్లో బిర్యానీ ఆకులు వేసుకుని నీళ్ళు మరిగించాలి. మరిగించిన తర్వాత బిర్యానీ రైస్ శుభ్రంగా కడుక్కొని నీళ్ళు మాగి మరిగిన తర్వాత దాంట్లో వేసుకోవాలి. మరిగించాలి. వేసుకున్న తర్వాత ఒక పక్కన చికెన్ రెడీ అవుతుంది, మరో పక్కన చికెన్ బిర్యానీ రైస్ మరిగించుకున్న తర్వాత రైస్ పదునుకు వచ్చిన తర్వాత దాన్ని తీసుకుని చికెన్ కర్రీలో డైరెక్ట్గా వేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా రైస్ని కర్రీలోకి వేసుకుని శుభ్రంగా కలిపి రైస్ అంతటి దాన్ని చపాతి పిండి కర్రీలో కలిపి కొద్దిగా పావు కలుపుకొని ఇలా వేసుకోవచ్చు. మిల్క్ తర్వాత ఆనియన్స్, వేగించిన ఆనియన్స్ని ఈ విధంగా ఆనియన్స్ వేసి చేసి కొద్దిగా ఒక స్పూను నెయ్యి పుదీనా ఆకులు పైన వేసుకుని తర్వాత చపాతి పిండిని బౌల్ చుట్టూ తయారు చేసి దానిపైన హీట్ పోకుండా ఒక ప్లేట్లో ఉల్లిపోయి ఈ విధంగా కవర్ చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత కొంచెంసేపు ఉడికించాలి. ఉడికించిన తర్వాత మనకి అతి రుచికరమైన తయారైన హైదరాబాద్ బిర్యానీ రెడీ అవుతుంది. బిర్యానీ దీన్ని ప్లేట్లో వేసుకుని రెడీ అవుతుంది. చక్కగా రుచికరమైన రుచికరమైనటువంటి హైదరాబాద్ బిర్యానీ ఆరగించుకోవాలి.